నిరుపేద కుటుంబంలో జీవిస్తూ అనారోగ్యంతో మరణించిన మధ్యకుంట రమేష్ కుటుంబానికి ఎంపీపీ గద్దల సాయిలు ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా బిరుజడ్డి మండలం చెప్పాల గ్రామంలో రెక్కార్డే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జీవిస్తున్న మధ్యకుంట రమేష్ అనారోగ్యంతో మరణించాడు. కుటుంబ పెద్ద అయిన రమేష్ ను కోల్పోయి రోడ్డున పడటం చాలా బాధాకరమన్నారు. మృతుని కుటుంబానికి టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి క్వింటల్ బియ్యంతో పాటు 5000 ఆర్థిక సహాయాన్ని ఎంపీపీ అందజేశారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి సహకారంతో నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, లింగం, రవీందర్ రెడ్డి, మల్లారెడ్డి శివ, బాబు, రాములు పలువురు పాల్గొన్నారు. మెరుదొడ్డి మండల్ పెద్దచెప్పల గ్రామంలో అనారోగ్యంతో రమేష్ మద్దికుంట రమేష్ అనే అబ్బాయి చనిపోవడం జరిగింది. వాస్తవంగా ఆ ఫ్యామిలీ చాలా గరీబ్ ఫ్యామిలీ, ఇద్దరు ఆడపిల్లలు. మరి మానవుడు పుట్టింది సత్యదంతకే కానీ సావులల్లో ఎన్నో రకాలు ఉంటాయి. మరి మన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ రామలింగన్న గారి ఆదేశాల మేరకు మరి ఈ కుటుంబానికి ఈరోజు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వాస్తవంగా ఆ ఫ్యామిలీని చూస్తే మరి లోకల్ మా మల్లారెడ్డి కావచ్చు, రేవణ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, పార్టీ ప్రెసిడెంట్ వెంకన్న కావచ్చు చాలా బాధపడ్డారు. ఆ ఫ్యామిలీ చిన్న పిల్లలు తండ్రి చనిపోయాడు అని అంటే రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అన్నగారి ఆశీర్వాదం ఉంటే ఆ ఫ్యామిలీని మేము ఎల్లవేళలా ఆదుకుంటామని మిరుదొడ్డి ఎంపీపీగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను.